శ్రేయస్సు ఒక చిన్న కవిత వినిపిస్తాను. మందారంలా సుందరంగా సపోటలా తీయ తీయగా ఉన్న ప్రేయస్సు పరవశింపచేస్తూ ఆకర్షిస్తుంది భద్ర. మందారంలా సుందరంగా సపోటలా తీయ తీయగా ఉన్న ప్రేయస్సు పరవశింపచేస్తూ ఆకర్షిస్తుంది భద్ర. ఇది సత్వరమే ఇంద్రియాలకు సమ్మోహనపరుస్తుంది. ఇది సత్వరమే ఇంద్రియాలను సమ్మోహనపరుస్తుంది, హాయిని కలిగిస్తుంది భద్ర. అందుకే మనిషి అనేవాడు తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టేసి బానిసగా మారి ఈ ప్రేయస్సు ఊబిలో చిక్కుకుంటాడు. ఇది సత్వరమే ఇంద్రియాలను సమ్మోహనపరుస్తుంది, హాయిని కలిగిస్తుంది. అందుకే మనిషి అనేవాడు తన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టేసి బానిసగా మారి ఈ ప్రేయస్సు ఊబిలో చిక్కుకుంటాడు. ఆత్మతత్వంతో సహా సర్వం కూలిపోయి చివరికి లక్ష్యం లేని జీవిగా మారుతాడు. ఈ ప్రేయస్సు ఊబిలో చిక్కుకొని ఆత్మతత్వంతో సహా సర్వం కూలిపోయి చివరికి లక్ష్యం లేని జీవిగా మారుతాడు. సాగర తీరంలో నీటి వడ్డిన ఇసుక తిన్నెల్లో సంచరిస్తుంటే రంగురంగు రాళ్ళు, గవ్వలు, గుళ్ళలు, కోకళ్ళుగా కనపడతాయి కదా. సాగర తీరంలో నీటి ఒడ్డిన ఇసుక తిన్నెల్లో సంచరిస్తుంటే రంగురంగు రాళ్ళు, గవ్వలు, గుళ్ళలు, కోకళ్ళుగా కనపడతాయి కదా. ప్రేయస్సు సైతం ఇలాంటిదే భద్ర. ప్రేయస్సు సైతం ఇలాంటిదే భద్ర, వీటినే ఏరుకుంటారు లక్ష్యం లేని జీవులు. ప్రేయస్సు సైతం ఇలాంటిదే భద్ర, వీటినే ఏరుకుంటారు లక్ష్యం లేని జీవులు. కానీ ఇంకా కొందరు మహానుభావులు వివేకమనే కవచం ధరించి ధైర్యం తెచ్చుకొని ఇంకాస్త సముద్రం లోతులోకి వెళ్ళి అన్వేషించి స్వేదాన్ని చిందించి ముత్యాలతో నిండి ఉన్న అలిచిప్పను సొంతం చేసుకుంటారు. దీనినే శ్రేయస్సు మార్గం అంటారు. ఆదిలో కష్టంగా ఉన్నా చివరికి సుఖాన్ని, విజయాన్ని హస్తగతం చేసుకుంటారు. ఈ ధీరులు భద్ర. దీనినే శ్రేయస్సు అని అంటారు. ఇది నిత్య కళ్యాణకారకం. పైపై తలుకులు మెరుపులు ఉండవు దీనికి. ఇంకా కాస్త కొందరు వివేకమనే కవచం ధరించి ధైర్యం తెచ్చుకొని ఇంకాస్త సముద్రం లోతులోకి వెళ్ళి అన్వేషించి స్వేదాన్ని చిందించి ముత్యాలతో నిండి ఉన్న అలిచిప్పను అందుకుంటారు. దీన్నే శ్రేయస్సు మార్గం అంటారు. ఆదిలో కష్టంగా ఉన్నా చివరన సుఖాన్ని, విజయాన్ని హస్తగతం చేసుకుంటారు ఈ ధీరులు భద్ర. దీనినే శ్రేయస్సు అని అంటారు. ఇది నిత్య కళ్యాణకారకం. పైపై తలుకులు మెరుపులు ఉండవు దీనికి. శుభం.